హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శోభన్ వి షెఫ్. ఈరోజు నేను వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేను చూపించే రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం చల్ల చల్లగా చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అయితే దానికోసం నేను ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 గ్లాస్ మిల్క్ తీసుకున్నాను. 2 గ్లాస్ మిల్క్, కస్టర్డ్ పౌడర్ 4 స్పూన్స్ వేసుకోవాలి. దాని మెజర్మెంట్లో మనం ఇంకా వేరే ఏం యాడ్ చేయకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం టేస్ట్కి సరిపడా షుగర్ వేస్తున్నాను. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మంచిగా కలపాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ 4 స్పూన్స్ చెప్పాను కదా, 2 గ్లాస్ మిల్క్, 4 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అయితే కస్టర్డ్ పౌడర్లో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలి కస్టర్డ్ పౌడర్ని. మనం 2 గ్లాస్ మిల్క్ వేడైన తర్వాత పౌడర్ అందులో వేసి లంప్స్ లేకుండా అలా కలపడం వల్ల థిక్ అయిపోతుంది. కస్టర్డ్ పౌడర్ను మనం కూలింగ్ కోసం పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ కోసం మనం ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. నేను ముందుగా యాపిల్ తీసుకున్నాను. కస్టర్డ్లో ఫ్రూట్స్ ఒక వాటర్మిలన్ తప్ప అన్ని ఫ్రూట్స్ కట్ చేసుకోవచ్చు. వాటర్మిలన్ ఏమవుతుందంటే వాటర్ వచ్చి అది లూజ్ అయిపోతుంది, కస్టర్డ్ టైట్గా ఉండదు. ఇప్పుడు గ్రేప్స్, వైట్ అండ్ బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా తరిమి ఫ్రూట్స్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నాను. యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్ ఫ్రూట్స్. ఇందులో మనం దీని బేస్కు మ్యారీగోల్డ్ బిస్కెట్ వేస్తున్నాను. అయితే ఫ్రూట్ కస్టర్డ్, కస్టర్డ్లో ఫ్రూట్స్ మిక్స్ చేసేటప్పుడు వాటర్ లూజ్ అవుతుంది, అందుకని దానికి బేస్ కోసం మనం మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ లేకపోతే స్పాంజ్ ఉంటుంది కదా, వెనిలా స్పాంజ్ కానీ లేకపోతే బ్రెడ్ కూడా వేసుకోవచ్చు, మనకు అవైలబిలిటీ ఏది ఉంటుంది. బిస్కెట్స్ చాలా టేస్టీగా అనిపిస్తుంది, క్రంచీ క్రంచీ స్వీట్ చాలా బాగుంటుంది ఇది. అయితే 2 లేయర్స్గా చేసుకోవాలి, ఫస్ట్ బిస్కెట్స్, తర్వాత ఫ్రూట్స్, పైన కస్టర్డ్ ఒక లేయర్, మళ్ళీ ఇంకో లేయర్లో కూడా సేమ్ బిస్కెట్స్ క్రచ్ చేసి వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దానిపైన మళ్ళీ ఫ్రూట్స్. చాలా సింపుల్, ఇంట్లో మీరు కూడా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా చల్లగా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. దానిపైన కూడా కస్టర్డ్ వేస్తున్నాను. కస్టర్డ్ అయితే కస్టర్డ్ లోపల వరకు మంచిగా దానికి బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పట్టడం కోసం అలా నేను వీడియోలో చేస్తున్నట్లు మీరు కూడా చేయండి. దాన్ని సమానంగా అనుకొని దానిపైన కూడా కస్టర్డ్ వేసుకోవాలి. పై దాని లేయర్ కొంచెం కస్టర్డ్ వేసుకొని దాన్ని స్మూత్గా వస్తుంది. అయితే దానిపైన గార్నిష్ కోసం నేను ఫ్రూట్ జామ్ తీసుకున్నాను. జామ్ ఒక 4 స్పూన్ తీసుకొని దాన్ని మంచిగా స్పూన్తో చాలా ఫాస్ట్గా దాన్ని బీట్ చేయడం వల్ల అలా స్మూత్గా అవుతుంది. అయితే దానిపైన గణేష్ కోసం మనం పైపింగ్ చేయడం కోసం చిన్న ఒక బ్యాగ్లో వేసి దాన్ని వీడియోలో చూస్తున్నట్లు మీరు కూడా చేయండి. గణేష్ లంప్స్ లేకుండా జామ్ని బాగా మిక్స్ చేసుకోవాలి విస్క్తో కానీ స్పూన్తో కానీ. ఫస్ట్ లైన్స్ దగ్గర దగ్గరగా ఉంటుంది, సెకండ్ లైన్స్ కొంచెం దూరం దూరంగా వేసి మధ్యలో టూత్పిక్ తోటి ఆపోజిట్లో లైన్స్ కొట్టాలి. అప్పుడే కొంచెం మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. కస్టర్డ్ రెడీ అయిపోయింది, చాలా సింపుల్. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.